క్రైస్తవ కోణం ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. క్రైస్తవ కోణం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ క్రైస్తవ మినిస్ట్రీస్ నుంచి దైవజనులు పాస్టర్ జాన్ పాల్ గారు మనలో ఉన్న ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి మా స్టూడియోకి ఇచ్చేశారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు బోధలని అనుసరించి నడవడం క్రైస్తవ్యం. అసలు సమాజంలో క్రిస్టియానిటీని ద్వేషించడానికి అసలు కారణాలు ఏంటంటారు? క్రిస్టియానిటీని ద్వేషించడము అనేది క్రిస్టియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. మనం ద్వేషించబడుతున్నాము అంటే ఖచ్చితంగా క్రైస్తవ విలువలను మనం వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా క్రైస్తవ విలువలు ఏంటో తెలిసిన సమాజం ఏం చేస్తుందంటే వీళ్ళు క్రైస్తవ విలువల చొప్పున నడవట్లేదు అని గుర్తించి ద్వేషించడమో చిన్న చూపు చూడడమో జరుగుతుంది. ఎందుకు అంటే క్రైస్తవ విలువలు ఏమై ఉన్నాయి అనేది మనం ఓపెన్గా చెబుతున్నాం కదా. క్రైస్తవ విలువలు అనేవి ఏమై ఉన్నవి అనేది మనం ఓపెన్గా చెప్పేటప్పుడు అవి అందరికీ తెలుస్తాయి. వాటిని బట్టి మనం అలా ఉంటున్నామో లేదో చూస్తారు. చూసినప్పుడు ఏంటంటే మనం అలా ఉండనప్పుడు తక్కువగా చూడడం జరుగుద్ది, ద్వేషించడం జరుగుద్దాం. ఓకే, అయితే ఇప్పుడు పూర్వపు క్రైస్తవ్యానికి ఇప్పుడున్న క్రైస్తవ్యానికి మీ సుదీర్ఘ అనుభవం ద్వారా ఏమన్నా తేడా ఉందంటారా, కొంచెం మాకు చెప్పండి. 100% తేడా ఉంది. పూర్వపు క్రైస్తవ్యానికి ఇప్పుడు క్రైస్తవ్యానికి తేడా అంటే క్రైస్తవ్యం అనేది మార్చడం అనేది కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధించిన బోధలు కానివ్వండి, శిష్యులు బోధించిన బోధలు కానివ్వండి, అవి మార్పులేని, భూమి ఉన్నంత వరకు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. కానీ అవలంబించేటువంటి పద్ధతులే అప్పటి రోజుల్లో వాళ్ళు అర్థం చేసుకున్నది అర్థం చేసుకున్నట్లుగా వాళ్ళు మనసు మార్చుకుని వాళ్ళ జీవన శైలిని మార్చుకుని దేవుని కొరకు జీవించాలనేటువంటి ఒక తపంతో బ్రతికారు. ఈ రోజుల్లో ఏంటంటే కేవలం దేవుడంటే మన అవసరాలను తీర్చేవాడో లేకపోతే మనకు కోరికలన్నీ తీర్చేవాడుగా భావించుకుని ఇలాగ సేవించడం మొదలుపెట్టారు. అప్పుడేమో దేవుడి కొరకు నా జీవితాన్ని మార్చుకోవాలనుకునేవాళ్ళు. ఈ రోజుల్లోనేమో మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో కాసేపు మార్చుకుందాం, మన జీవితాన్ని మనం అలాగా భక్తి చేద్దాం అనే భావాలతో ఈ రోజుల్లో ఉంటున్నారు. కాబట్టి చాలా తేడా వచ్చింది క్రైస్తవ్యంలో అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా భారతీయులం కాబట్టి ఈ భారతీయ సంప్రదాయాలని అనుసరిస్తూ క్రైస్తవ్యంలో ఉండాలంటారా, లేదంటే క్రైస్తవ్యంలో ఉండాలంటే దానికంటూ ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటారా? మనం భారతీయులం, 100% భారతీయులమే. మన భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలని అన్నిటినీ గౌరవించాలి. అదే టైంలో మనం కొన్ని కొన్ని వాస్తవాలని మన మనసు అంగీకరించినప్పుడు లేకపోతే వాస్తవాలను గ్రహించినప్పుడు ఆ వాస్తవాలను చొప్పున నడిచే క్రమంలో మనం ఇతరులను తృణీకరించం. కానీ మనం వాటిని దాటి బెస్ట్ ఏదో మనం దాన్ని చేయడానికైతే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే దైవత్వం విషయంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దేవుడు అనే విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా గమనించి అవి కాదు అనుకుని యేసుక్రీస్తు ద్వారా దైవత్వం చేరుకునేటువంటి ఒక విధానాన్ని మనం నేర్చుకుంటున్న క్రమంలో మనం ఈ సాంప్రదాయాలను వీటన్నిటిని దాటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి చేరుకునేటువంటి క్రమంలో మనం ముందుకు సాగిపోతున్నాం. అంతేగాని ఈ దేశ సాంప్రదాయాలను మనం తృణీకరించడమనో ద్వేషించడమనో అసహించుకోవడం అనేది కాదు. మనం దైవత్వం విషయంలో మన అవగాహన పెరిగి ముందుకు వెళ్ళడం తప్పితే మరేమీ లేదు. పాస్టర్ గారు చెప్పండి, మరి ఈ క్రిస్టియానిటీలో విగ్రహారాధన అనేది ఉందా? అసలు క్రిస్టియానిటీలో విగ్రహారాధన అనేది లేదు. ఎందుకనంటే దైవత్వం అనేది ఒక ఆకారం అనే దాన్ని నిర్మించుకుని ఒక మనిషి ఆకారాన్ని పెట్టుకుని పూజించడం అనేది క్రిస్టియానిటీ నేర్పించదు. విగ్రహారాధన 100% క్రిస్టియానిటీ ప్రోత్సహించదు అనే చెప్పాలి. మరి ఆర్సిఎం చర్చెస్లో వాటిలో విగ్రహారాధన అని పూజిస్తూ ఉంటారు కదా మేరీ మాతను అట్లాగా వీళ్ళు, మరి దానికి ఏమంటారు మీరు? వాళ్ళు పూజిస్తున్నారు అంటే వాళ్ళు విషయాన్ని ఆ విధంగా తీసుకున్నారంతే. అంటే ఒకళ్ళు పని చేస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఆ విషయాన్ని వాళ్ళకు మనసును వాళ్ళ మనసుకి ఆ విషయాన్ని అలా తీసుకున్నారు. మేము దేవుణ్ణి ఇలా ఆరాధిస్తాము అని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తున్నారు. కానీ క్రిస్టియానిటీ 100% ఏంటంటే విగ్రహారాధన ఎంకరేజ్ చేయదు, విగ్రహారాధన చేయమని బోధించదు. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు మనం చర్చెస్లో ఒక ఆడ మగ అందరం కలిసి వెళ్తున్నాం, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము, అయితే బైబిల్లో అనేది ఆడవాళ్ళకి ప్రాముఖ్యత లేదు అనేది వింటున్నాము, అది దానికి మీరేం చెప్తారు? క్రిస్టియానిటీలో లేడీస్కి ప్రాముఖ్యత లేదు లేకపోతే బైబిల్లో లేదు అనేది ఏంటంటే ఇది కొంచెం ఒక పెద్ద సబ్జెక్ట్ అనే చెప్పొచ్చు. బైబిల్లో ప్రాధాన్యత అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. మగవాళ్ళకి ఇచ్చి ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం అనేది లేదు. దేవుడు తన పనిని భూమి మీద జరిగించడానికి
ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల గుండా ఆయన పని చేయటం అనేది జరిగింది. అది ఒక్కొక్క సందర్భంలో ఆడవాళ్ళ ద్వారా జరిగించాడు, ఒక్కొక్క సందర్భంలో మగవాళ్ళ ద్వారా కూడా జరిగించాడు. కనుక మనం కేవలం ఏంటంటే కొన్ని విషయాలకు కొంతమంది సూటబుల్ అవుతారు కాబట్టి ఆ వ్యక్తిని నిర్ణయించుకోవడం జరుగుద్ది. కానీ ఇందులో బైబిల్ అనేది ఆడవాళ్ళని తగ్గించడం, మగవాళ్ళని పైకెత్తడం ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకునే కానీ బైబిల్ ఎంకరేజ్ చేయడు. అసలు కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏమైనా తేడా ఉందంటారా? క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ కూడా తర్వాత నిర్ణయించుకునే కానీ బైబిల్ మొత్తం దాదాపుగా ఒక్కటేనమ్మ. అధ్యాయాలు, వచనాలు, క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ తర్వాత సెట్ చేసుకున్నాయి. కనుక బైబిల్ అంతా ఒకటే. ఈ ఒక్క బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఏంటంటే యేసు ప్రభు పుట్టక ముందు నుండి ఉన్నదంతా పాత నిబంధన అని, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఉన్నదంతా కూడా క్రొత్త నిబంధన అని ఇలాగ మన పూర్వీకులు నిర్ణయించడం జరిగింది. పాస్టర్ గారు, ఇప్పుడు ఎన్నో కూడికలు సభలు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పటి వరకు ఒక 50% మంది కూడా ఎందుకని మారలేదంటారు? అంటే ఒక 50% క్రైస్తవులు అవలేదు ఎందుకని అంటారా? సో మంచి క్వశ్చన్ అమ్మా. 50% క్రైస్తవులు అవ్వాలి లేకపోతే 100% క్రైస్తవులు అవ్వాలి ఇవన్నీ మనం పెట్టుకునే టార్గెట్స్. కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని వెంబడించగలరు. రెండు, దేవుణ్ణి వెంబడించాలి అంటే ఒక అదృశ్యమైన విషయం కొరకు భూమి మీద ఒక మనిషి వెతకాలి అంటే అది చాలా తక్కువ మంది ఎంచుకునేటువంటి విషయం. ఈ భూమి మీద దృశ్యమైన లేకపోతే కంటికి కనిపించే వాటిని ఎంజాయ్ చేయాలని అనుభవించాలని పరిగెత్తుతారే కానీ ఒక అదృశ్యమైన విషయం కొరకు పరిగెత్తాలి లేకపోతే జీవించాలి అంటే అది ఒక రకమైన కష్టమైన విషయం. కాబట్టి దైవజనులు అనేక సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మార్చబడుతున్నారు. కనుక 50% అవ్వాలా, 20% మారాలా, 100% మారాలా అనేది అది దేవుని చేతిలో ఉంది. రెండవది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది అన్నట్టు. అసలు ఈ కూడికల ఉద్దేశం ఏంటంటారు? అంటే ప్రచారం కోసం అంటారా, లేకపోతే వచ్చే కానుకల గురించి అంటారా, అసలు క్రైస్తవ్యంలోకి మార్చడానికి చేసే ప్రయత్నమా? ఈ యొక్క విషయంలో దేవుడు చెప్పింది తన ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని, లేకపోతే తన మనస్సును ప్రజలందరికీ తెలియచేయాలని, తన కార్యాలని ప్రజలందరికీ తెలియచేయాలని, లేకపోతే తన యొక్క ప్రణాళికను ప్రజలందరికీ అర్థవంతంగా చెప్పాలని. దానిలో భాగంగా ఎంపిక చేసుకుని జరిగే ఈ కూడికలు. ఇప్పుడు కాలక్రమంలో ఏమైందంటే ఇక ఆ కూడికలు పేరట మిగిలినవన్నీ వాళ్ళ ప్రచారాలు కావచ్చు, లేదు అంటే కానుకలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దానికి యాడ్ అయినాయే. కానీ ప్రారంభించిన ఉద్దేశం మాత్రం ఏంటంటే దేవుని మనసు ప్రజలకు తెలియడం, దేవుని ప్రణాళిక ప్రజలకు తెలియడం, దేవుని కార్యాలు ప్రజలకు తెలియడం, ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకుని ప్రజలు దేవుని వైపు తిరిపబడడం అనే కాన్సెప్ట్ ఇక్కడ జరగాలి. ప్రజలు దేవుని వైపు తిరిపబడకుండా ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఏం ప్రయోజనం అమ్మా? ఆత్మీయ తండ్రి విధానం అంటే అసలు ఏంటి, ఈ క్రైస్తవ్యంలో ఎందుకు ఉన్నది? ఆత్మీయ తండ్రి అనేటువంటి ఒక విధానం క్రైస్తవ్యంలో రావడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి చేత ప్రోత్సహించబడినప్పుడు దేవునిలోకి, ఒక రకంగా చెప్పాలి అంటే దైవత్వం విషయంలో ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి, చెప్పబడినటువంటి వ్యక్తిని దేవుడి విషయంలో కనినటువంటి వ్యక్తిగా పుస్తకుడైనటువంటి పౌలు బోధించడం అనేది జరిగింది. అంటే తను తన దగ్గర నేర్చుకున్నటువంటి వారి విషయంలో కానివ్వండి, తను బోధించిన వారి విషయంలో కానివ్వండి, అలాగ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో అపొస్తలుడైన పౌలు గారు బోధించినటువంటి పదంలో నుండే ఈ యొక్క విధానం వచ్చింది. కాబట్టి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిప్పినప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనస్సును త్రిప్పినప్పుడు, ఆ వ్యక్తి తిరిగినటువంటి వ్యక్తి త్రిప్పబడినటువంటి లేకపోతే త్రిప్పినటువంటి వ్యక్తిని తండ్రిగా భావించి గౌరవించడం అనేది క్రొత్త నిబంధన విధానం అన్నమాట. అది క్రైస్తవులు ఎలా నియంత్రించుకోవాలి, ఎలా ఉండాలంటారు? క్రైస్తవులు నియంత్రించుకోవడం అనేది కేవలం ఏంటంటే క్రైస్తవులు తెలుసుకోవాల్సింది నియంత్రణ అనేది ఇక్కడ తమను తాము దేవుని ఆత్మచేత నియంత్రించుకోవాలి, కానీ స్వతహాగా నియంత్రించుకోవడము అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ కుదరదు. ఎందుకు అంటే మనిషి స్వతహాగా తనను తాను మార్చుకోగలగలిగినటువంటి ప్రక్రియ తను చేయలేడు కాబట్టి దేవుని సహాయం కోరుకోవాల్సి వచ్చింది. దేవుని సహాయం మీద లేకపోతే దేవుని సహాయంతో మనిషి మార్చబడాల్సినటువంటి ప్రక్రియను క్రైస్తవ్యం బోధిస్తుంది. కాబట్టి క్రిస్టియన్స్ లేకపోతే క్రైస్తవులు తమను తాము నియంత్రించుకోవాలి ఏ విషయంలోనైనా అంటే దేవుని సహాయంతోనూ, దేవుని ఆత్మ సహాయంతోనూ చేయాల్సిన పనే. కానీ ఎవరో మనుషుల సహాయంతోనూ తమకు తాము చేయగలమనేటువంటి భావాలతోనూ చేసే పని మాత్రం కాదండి. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి అందరూ మార్చబడాలి అని అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటి?
అందరూ మార్చబడాలి అంటే ఒక విషయం అందరూ తెలుసుకోవాలని కోరుకుంటాం, కానీ తెలుసుకోవాలి అనేటువంటి భావం అనేది వినే వ్యక్తికి ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పడం అనేది అందరూ మార్చబడాలనే నా కోరిక, కానీ ఆ వినే వ్యక్తి అంగీకరించే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మార్చబడము అనేది చెప్పే వ్యక్తిని బట్టి ఉండదు, అంటే చెప్పే వ్యక్తి మార్చేయడం అనేది కుదరదు. మార్చబడడానికి చెప్పినప్పటికీ మార్చబడాల్సినటువంటి ప్రక్రియ లేకపోతే మార్చబడాల్సినటువంటి బాధ్యత అనేది వినే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండదని మాత్రం తెలుసుకోవాలి. మన క్రైస్తవ్యంలో స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, ఇట్లా కొన్ని సంప్రదాయాలు అనుసరించాలి క్రిస్టియానిటీలో కొన్ని, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటారు, దానికి మీరేం చెప్తారు? అంటే ఈ రూల్స్ అన్ని కూడా మన బైబిల్లో కానీ క్రైస్తవ్యంలో ఏమన్నా ఉందంటారా? ఇవి రూల్స్ అనేవి కాదు, కానీ బైబిల్ చెప్పేది ఒక దైవ ప్రత్యక్షత గ్రంథం అమ్మ. బైబిల్లో నుండి మనిషి అర్థం చేసుకోవాల్సిన దైవ ప్రత్యక్షతను, ఆ ప్రత్యక్షత అర్థమైనప్పుడు లేకపోతే ఆ దైవత్వాన్ని గురించిన ఆ రెవల్యూషన్ అనేది లేకపోతే ఆ ప్రత్యక్షత మనసు కలిగినప్పుడు ఏది వద్దు లేకపోతే ఆ ప్రత్యక్షతలో నుండి మన మనసు కనిపించాల్సిందే, కానీ బలవంతంగా చేసే ప్రక్రియలు కావదు. మీరు అది మానేయండి, ఇది మానేయండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే మనకు ఒక విషయం అనేది అర్థమైనప్పుడు ఏది అనవసరమో దాన్ని తీసేస్తాం, ఏది అవసరమో దాన్ని కలిగి ఉంటాం. అంతే, వెరీ సింపుల్. అసలు పాస్టర్స్లో ఎవరిని నమ్మాలంటారు? అసలు ఎలాంటి వారిని మనం పాస్టర్స్ అని అనుకోవాలి? పాస్టర్స్ని నమ్మడము అనేది ఖచ్చితంగా మొదటిగా వారి జీవన శైలిని బట్టి ఉంటుంది, రెండవది వారి ద్వారా వినేటువంటి బోధన బట్టి ఉంటుంది. అంటే వారి ద్వారా వినే బోధన బట్టి మన జీవితాలు దైవత్వం వైపు పరిపూర్ణంగా త్రిప్పబడే ప్రక్రియ కొరకు సహకరించాలి. వారి బోధ అనేది మనం దేవునిలో ఎదగడానికి, దేవుని విషయాలను రోజు రోజుకి తెలుసుకోవడానికి సహకరించాలి. ఇవన్నీ కూడా ఏ దైవజను నుండి అయితే జరుగుతాయో ఆ దైవజనుని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు, ఆ దైవజనుడి బోధనను మనం అంగీకరించవచ్చు. పాస్టర్ గారు, మరొక సందేహం, అర్థవంతమైన క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటారు? అర్థవంతమైన క్రైస్తవ్యం అంటే ఎలా ఉంటుందంటే మనం విషయాన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకుని దాని చప్పున జీవించేటువంటి జీవన విధానం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దైవత్వాన్ని గురించినటువంటి అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం, కానీ వేరే విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చి దైవత్వానికి ఆపాదించడం సరికాదు. అర్థవంతమైన క్రైస్తవం అంటే యేసుక్రీస్తు బోధలు మరియు యేసుక్రీస్తు శిష్యుల యొక్క బోధలను అబ్జర్వ్ చేసి వాటి యొక్క సారాన్ని మనం తీసుకుని వెంబడించేదే అర్థవంతమైన క్రైస్తవ్యం అని చెప్పొచ్చు. పాస్టర్ చెప్పండి, అసలు బాప్తిజం అంటే ఏంటి? అసలు ఎన్నిసార్లు తీసుకోవాలి? అసలు ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం అంటే ముంచబడడం అని అర్థం. ముంచబడము అనే ఈ ప్రక్రియ ఎందుకు చేయడం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి, యోహాను యేసు ప్రభు వారికి ఇచ్చిన దగ్గర నుండి ఈ యొక్క ప్రక్రియను మనం చూస్తాం. యోహాను అంతకుముందు బాప్తిజం ఇచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకోవడం, అలాగే శిష్యులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ శిష్యులు ఎందుకు ఇచ్చారు బాప్తిజం అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా ఉంది బాప్తిజం. అంటే ఈ బాప్తిజం ఒక వ్యక్తి తీసుకోవడాన్ని బట్టి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను ఆ వ్యక్తి నమ్మి, మనస్సును నమ్మి ఆ వ్యక్తి తన జీవితం గుండా బాహ్య ప్రపంచానికి ప్రకటిస్తున్నాడని అర్థం. అంటే బాప్తిజం ఎవరు తీసుకోవాలి అంటే బాప్తిజం ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు. బాప్తిజం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు ఎందుకు జరిగాయో వాళ్ళ మనసుకు అర్థమవ్వాలి. ఆ మరణ పునరుద్ధానాల ద్వారా వాళ్ళ మనసు ఖచ్చితంగా ఏమి పొందుకోవాలి అనే విషయం అనేది, మరణ పునరుద్ధానాల వలన వారు వారి యొక్క జీవితంలో ఏమి పొందుకోగలరు లేకపోతే ఏం పొందుకున్నారో ఒక నిశ్చయత అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. అంతేగాని కేవలం మేము నమ్మాం కాబట్టి బాప్తిజం తీసేసుకుంటాం, విషయం తెలియకుండా బాప్తిజం తీసుకోవడం బట్టి ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి సరైన ఆన్సర్ ఇవ్వలేరు కదా. ఈ రోజున బాప్తిజం తీసుకుంటాం అంటే మతం మారిపోతున్నారని చాలా మంది రకరకాల క్వశ్చన్లు వేస్తున్నాము. కనుక బాప్తిజం ఎందుకు తీసుకున్నామో తీసుకునే వ్యక్తి చెప్పగలగాలి, తీసుకోవడానికి రీజన్ ఏంటో చెప్పగలగాలి. ఇవన్నీ చాలా క్లారిటీగా ఇవ్వగలగాల్సినటువంటి బాధ్యత ఉంటుందమ్మా. అంటే పాస్టర్ గారు, ఇప్పుడు బాప్తిజం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు అనేది మనం వింటున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ యొక్క భక్తిని ప్రారంభించినటువంటి క్రమంలో బాప్తిజం అనేది ఒక భాగం అమ్మా. కాబట్టి ఒక భక్తిని ప్రారంభించడం అనేది పరలోక రాజ్యం కోసం ప్రారంభించడం. పరలోక రాజ్యం చేరాలి అంటే ఫస్ట్ మెట్టు ఆ వ్యక్తి మనసుకు విషయం అర్థం అవ్వాలి, విషయం అర్థం చేసుకున్న తర్వాత బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఈ
వేయాల్సినటువంటి అడుగుల్లో ఒక భాగమే కానీ తీసుకుంటేనే పరలోకానికి వెళ్తాం, తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే విషయాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా మాట్లాడడమే కానీ మరేమీ కాదమ్మా. భాస్కర్ చెప్పండి, అసలు బాప్తిజము ఎవరి దగ్గర తీసుకోవాలంటారు మీరు? అమ్మ నేను చెప్పడం అనేది కాదు, మనకేది చెప్పినా బైబిల్ అనేది ప్రాథమికంగా మనం బైబిల్ నుండి తీసుకోవాల్సిందే. బాప్తిజం అనేది సువార్త ఎవరైతే చెప్తారో, అంటే సువార్త అంటే యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను గురించి మన మనసుకు అర్థవంతంగా వివరించి చెప్పేటువంటి వారి దగ్గర మనం తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ తీసుకోమని మనకు సజెషన్ చెప్తే ఖచ్చితంగా అక్కడ తీసుకుని మనం అక్కడ ఎదగడం అనేది చేయాలి. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు సిలువలో యేసు ప్రభు వారితో కలిపి ఇద్దరు దొంగలు సిలువలో వేలాడారు, అయితే ఆ సిలువలో ఉన్న దొంగ మరి బాప్తిజం ఏం తీసుకోలేదు కదా, మరి ఆయన పరలోకం ఎలా వెళ్ళారు? పరలోకం ఎలా వెళ్ళారంటే, ఒకటి సిలువలో ఉన్నటువంటి దొంగ బాప్తిజం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే సిలువ మీద ఉన్నప్పుడు విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకున్నాడు. ఆయన ఉన్నటువంటి సందర్భం బాప్తిజం తీసుకునే అంత సందర్భం కాదు. బాప్తిజం కోసం అని సిలువ మీద నుండి దిగొస్తానంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి బాప్తిజం తీసుకునేటువంటి అవకాశం అనేది అక్కడ సిలువ మీద లేదు. రెండు, ఇంకొద్ది సమయంలో లేకపోతే ఇంకొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు అని చనిపోయే సమయంలో విషయాన్ని అర్థం చేసుకుని గ్రహించి ప్రభువుని నమ్ముకుని దేవుని యొక్క కార్యాన్ని విశ్వసించాడు కాబట్టి అప్పటికప్పుడు ఆయనకు అవకాశం దొరికింది. మనం అవకాశం ఉండి అన్నీ విని అన్నీ అర్థం చేసుకుని వాయిదాలు వేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారమ్మా? పాస్టర్ గారు, నరకాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుడు నరకాన్ని ఎందుకు పెట్టాడు అంటే, వాస్తవంగా దేవుడు నరకాన్ని చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు. దేవుడు హాని చేయాలి అనేటువంటి తలంపుతో ఆయన యొక్క స్వభావంలోనే ఉండదు మనుషులకు హాని చేయాలి అని. కానీ నరకాన్ని చేసిన ఉద్దేశం దేవుడు మనుషుల కోసం కాదు, కానీ దయ్యాల కోసం, లేకపోతే సాతాను కోసం, అదే అపవాది కోసం. కనుక అపవాది మనుషులను మోసం చేసి తనతో పాటు ఉండడానికి నరకంలోకి తీసుకెళ్తున్నాడే కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకాన్ని మనుషుల కోసం చేయలేదు, మనుషులు దానిలోకి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇప్పుడు అందుకనే కదా దేవుడు ఇంత గొప్పగా ప్రణాళిక వేసి నరకం నుండి తప్పించాలని, పరలోకానికి ప్రజలను తీసుకెళ్లాలని ఆయన తన కార్యాన్ని ఈ విధంగా దైవజనుల ద్వారా రకరకాలుగా బోధిస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, పరలోకానికి ఎలాంటి వారు వెళ్తారు? ఎలాంటి వాళ్ళు వెళ్తారు అంటే, దైవత్వాన్ని, దైవ ప్రణాళికను ఈ భూమి మీద అర్థం చేసుకుని ఆ ప్రణాళిక చొప్పున తమ మనస్సును మార్చుకుని తమ మనస్సును దానిలో ఎదిగించుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను మంచి చేశాను కాబట్టి స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళిపోతాను అనేది ఒక పెద్ద భ్రమ అన్నమాట. మరి పాస్టర్ గారు, ఇప్పుడు అందరూ చర్చికి వెళ్తున్నారు కదా, వారంతా కూడా పరలోకానికి చేరుకుంటారంటారా? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని బైబిల్ చెప్పలేదు. చర్చికి వెళ్ళేది ఎందుకు అంటే దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి. చాలామంది ఇక్కడ భావిస్తూ ఉంటారు చర్చికి వెళ్ళాము అంటే మేమేదో గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ చర్చికి వెళ్లాల్సిన ఉద్దేశం ఏంటంటే అక్కడ దైవత్వాన్ని గురించినటువంటి స్పష్టతను తెచ్చుకోవాలి, దైవ కార్యాలను గురించిన స్పష్టత తెచ్చుకోవాలి, దేవుని మనస్సు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అందుకోసం చర్చికి వెళ్ళాలి, కానీ అక్కడ వినే బోధల గుండా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత చర్చికి వెళ్ళే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. పాస్టర్ గారు, మరి ఎన్నో రోజుల నుంచి వెళ్లే వాళ్ళు ఉన్నారు, వారంతా మరి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవట్లేదు అంటారు? అదే, వాళ్ళు వెళ్ళడము వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశం, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం దేవుణ్ణి ఉపయోగించుకోవాలి అనేటువంటి భావంతో దేవుడు నాకు ఏ కార్యం చేస్తాడు, ఏ మంచి చేస్తాడు, నాకు ఏం కలిసి వచ్చేటట్టు చేస్తాడు, ఇలాంటి భావాలతో వెళ్ళినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ మైండ్లో ఉండదు. దేవుణ్ణి తెలుసుకోవాలి నేను 100%, దేవుడు ఎలా ఉంటాడో, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో, ఆయన మనస్సు ఎలా ఉంటుందో అనేవి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ వినే బోధల్లో నుండి వాటిని వెదగడం జరుగుద్ది, తర్వాత ఆ బోధల్లో నుండి వాటిని పట్టుకోవడం జరుగుద్ది. కనుక అలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనం ఎలా మారాలో కూడా తెలుస్తుంది, దేవునికి అనుగుణంగా ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది అమ్మా. సో చూశారు కదండి, మనకు ఉన్న ఎన్నో సందేహాలను జాన్ పాల్ గారు నివృత్తి చేశారు. అలాగే మరికొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్ విజయనగర్ కాలనీ 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు. Thank you.
తాను ఎదురొచ్చిన ఏరికో అడ్డు వచ్చిన సాతాను ఊరి వడ్డిన నిరాశలే నాకు మిగిలిన యోగాను ఎదురొచ్చిన ఎరుకో అడ్డు వచ్చిన సాతాను పురి వడ్డిన నిరాశలే నాకు మిగిలిన ఆగదు ఈ పయనం సాగును నా పయనం ఆగదు ఈ పయనం సాగును నా పయనం పయనం యేసుతో పయనం యేసుతో పయనం యేసుతో పయనం యేసుతో ఆనందాల అనుభవము యేసుతో పయనం అనురాగాల పరవశము యేసుతో పయనం ఆనందాల అనుభవము యేసుతో పయనం అనురాగాల పరవశము యేసుతో పయనం పయనం యేసుతో 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 పయనం యేసుతో